పట్టణ ప్రగతి కార్యక్రమమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మీమీ కాలనీల్లో సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లవాల్సిందిగా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం మమతా రెడ్డి కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులతో కలిసి 6-7 వార్డులలో పర్యటించారు. తడి పొడి చెత్తల సేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు వస్తుందని హెచ్చరించారు. వ్యక్తి అపరిశుభ్రత ప్రాంతాల అపరిశుభ్రతే రోగాలకు కారణమవుతుందన్నారు. వచ్చేది వానాకాలం కాబట్టి రోగాలు మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉందన్నారు. ఆమె వెంట 6వ వార్డ్ కౌన్సిలర్ పెద్ది వెంకటేష్ గీతాంజలి, 7వ వార్డ్ కొమిరిశెట్టి శ్రీకాంత్ కనకలక్ష్మి, కమిషనర్ తిరుపతి, మేనేజర్ విజయ్ కుమార్, ఏఈ సతీష్, శానిటరీ రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్టణ ప్రగతిలో భాగంగా 6వ వార్డ్, 7వ వార్డులో సందర్శించడం జరిగింది. లాస్ట్ టైం ఫస్ట్ పట్టణ ప్రగతిలో వారికి ఇచ్చిన మాటలు, ట్రైన్లు లేవు మేడం మాకు కావాలి అన్నప్పుడు అవి చేసి ఇప్పుడు మళ్ళీ 4వ విడత పట్టణ ప్రగతికి వాళ్ళని కలిసినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయినారు. మేడం చాలా థ్యాంక్ యూ అని చాలా సంతోషంగా మా దగ్గరికి వచ్చి తెలియజేయడం జరిగింది. లాస్ట్ టైం ఈ రోడ్ మీదకి వచ్చినప్పుడు మట్టి లేకుండా, అంటే రోడ్ ఫార్మేషన్ కూడా లేకుండా ఉండింది. దాదాపు 20 ఇల్లులు ఉండినాయి. అప్పుడు వాళ్ళు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడం వల్ల రోడ్ ఫార్మేషన్ చేశాము. త్వరలో కూడా సీసీ రోడ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఫండ్ పొజిషన్ బట్టి డెఫినెట్లీ చేస్తాము. అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నాము పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ, తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేస్తూ సెగ్రిగేట్ చేస్తూ రిసోర్స్ మేనేజ్మెంట్, మీకు సుందరీకరణంగా పెద్దపల్లి పట్టణం మారాలంటే మనలో మార్పు రావాలి. మనం చెత్త తీసుకొని వేకెంట్ ల్యాండ్స్లో వేయడం ఇవన్నీ మానేయాలి. మన మున్సిపాలిటీ వర్కర్స్కి మాత్రమే మనం చెత్త అందించాలి. వారికి ప్రతి శుక్రవారం ప్లాస్టిక్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల కాలబెట్టడం కానీ లేకపోతే వేకెంట్ ల్యాండ్స్లో వేయడం కానీ ఇవి ఆగుతాయి. ఇవి ఆగడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం మొదలవుతుంది. అలాగే రానున్న వర్షాకాలాన్ని దృష్ట్యా పెట్టుకొని మీ ఇంటి పరిసరాల్లో, లోతట్టు ప్రాంతాల్లో వేకెంట్ ల్యాండ్స్ ఇవన్నీ ఏవైనా ఉన్నా మీ వార్డ్ ఆఫీసర్స్ పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి ఒక్క వార్డ్ ఆఫీసర్ ఆ వార్డులో తిరుగుతున్నారు. వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళు చూస్తారు. ఏమైనా మిస్ అయితే వాళ్ళకి తెలియజేయండి. వాటిని అక్కడ వాటర్ లయింగ్ లేకుండా చూసే ప్రయత్నం చేస్తాము. మీ ఇంట్లో కూడా ఇప్పుడు కూలర్లు పెట్టుకున్నాము, టైర్లు, పాట్స్ ఇవన్నిట్లో కూడా వాటర్ తీసేయడానికి చూడండి. ఆదివారం 10 నిమిషాలు, ఒక్క ఆదివారం 10 నిమిషాలు కేటాయించండి. రేపే ఆదివారం దాన్ని కేటాయించి మీరు దానిలో ఏమి వాటర్ నిల్వ లేకుండా చూడాలని కోరుకుంటూ, అలాగే పెద్దపల్లి ప్రజల్లో చైతన్యం మొదలైంది, ఆ చైతన్యం ఇంకా ముందుకు నడవాలి. స్వచ్ఛత వైపు ఒక అడుగు ఇంకొక అడుగు ముందుకేయాలని కోరుకుంటూ, 6వ వార్డును మా మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారు మరియు కమిషనర్ సార్ సందర్శించడం జరిగింది. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా 6వ వార్డులో చాలా వరకు పనులు జరిగినాయి. దీనికోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యే సార్ గారికి మరియు మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము మేడం దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేయడానికి మా వంతు సహాయం చేస్తానని వార్డు ప్రజల తరఫున మరియు మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.